వ్యాస జననము. ఉపరిచరుడు బాలికను దాసరాజుకు అర్పించను. ఆమె అచటనే పడవ నడుపుచు తండ్రి వద్దనే ఉండెను. ఒకనాడు పరాశర మహర్షి ఆ మార్గమున వచ్చి నదిని దాటుటకు పడవను ఎక్కెను. నావ నది మధ్యకు చేరెను. మత్స్యగంధి అందమును చూచి ముని మనస్సు కామోద్రేకము చేచలించెను. ఆయన సత్యవతితో తన మనసులోని మాటను విప్పి చెప్పెను. ఆమె సిగ్గుతో ప్రక్కన ఉన్న మునిజనులను చూచెను. ఆయన తపశ్శక్తిచే చుట్టుప్రక్కలంతా చీకటి చేశాను. అప్పుడు ఆమె ఆయనతో, స్వామి, నేను కన్యను. నేను నా తండ్రి అదుపాజ్ఞలలో ఉండుదానను. కాబట్టి దీనిచే నా కన్యత్వము చెడి నా బంధువుల ముందు తల ఎత్తుకుని తిరగగలను అని తన సందేహమును చెప్పాను. అందుకు ముని సత్యవతితో, నీ కన్యత్వము చెడకుండునట్లు వరమిచ్చుచున్నాను. నీకు ఏమి కావాలనో కోరుకును అనెను. అందుకు సత్యవతి, స్వామి, నా శరీరం అంతయు చేపల వాసనతో కూడి ఉన్నది. దానిని తొలగించి మంచి వాసన కలదిగా చేయండి అని ప్రార్థించాను. ముని ఆమె శరీరమునకు మంచి వాసనను కలుగచేశాను. సత్యవతి పరాశరుని కోరికను తీర్చినది. ముని సంయోగము చే ఆమె కన్యత్వము చెడకుండా గర్భవతి ఆయను. ఆమె గర్భముననే వేదవ్యాసుడు పుట్టెను. వేదవ్యాసుడు పుట్టగానే తల్లికి నమస్కరించి, అమ్మా, నేను తపోదీక్షతో అడవులకు పోవచ్చున్నాను. నన్ను నీవు తలచినప్పుడంతా నేను నీకు ప్రత్యక్షమై నిన్ను సంతోషపెట్టి పోవచ్చుందును అని చెప్పి సెలవు తీసుకొని అడవులకు వెళ్ళిపోయాను. ఆ మహామునే వ్యాస మహర్షి. ఆయనే మహాభారతమును రచించెను. ఆ భారత కథను సూత మహర్షి సామాన్యులు అందరికీ అర్థమగునట్లు చదివి వినిపించుచున్నాడు. శ్రద్ధగా వినండి.